నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సీతావటం యానాదయ్య, మాసీమబాబు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కిడ్నాప్ హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. కిడ్నాప్కు గురైన శ్రీనివాసుల్ రెడ్డి డిమాండ్. హిందూ ధర్మంపై విష ప్రచారం తగదు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాలి హరిప్రసాద్ హితవు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కడప జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు ఈసారి స్థానం దక్కింది. సీనియర్ వైసీపీ నాయకులు ఆర్ వెంకట సుబ్బారెడ్డి అలియాస్ మాసీమబాబు ఒకరైతే, మొన్నటి వరకు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన సిద్ధవటం యానాదయ్యకు టీటీడీలో అవకాశం కల్పించారు. టీటీడీ పాలక మండలిలో 24 మంది సభ్యుల కూర్పులో వీరిద్దరికీ అవకాశం రావడంపై జిల్లాలో పార్టీ శ్రేణుల నుంచి, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతోంది. టీటీడీ పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధవటం యానాదయ్య నేరుగా కడపకు చేరుకుని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి నేరుగా అపూర్వ కళ్యాణ మండపంలో ఉన్న కడప మేయర్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబును కలిసి తనకు పదవి రావడంలో కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా యానాదయ్య మాట్లాడుతూ దేవుని కడప అర్చకులు సత్కరించారు. అక్కడి నుంచి నేరుగా కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి ఇంటికి చేరుకుని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, జెడ్పీటీసీ నరేన్ రామాంజన్ రెడ్డి, డాక్టర్ విజయభాస్కర్లను యానాదయ్య శాలువుతో సత్కరించి తనకు ఇంతటి అవకాశం కల్పించడంలో సాయపడిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఇంటికి చేరుకుని అంజద్ బాషాకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. బోర్డు సభ్యులు యానాదయ్య టీటీడీ పాలక మండలిలో సభ్యుడిగా ప్రమాణం చేసి కడపకు తొలిసారి వచ్చిన సందర్భంగా యానాదయ్య అభిమానులు, అనుచరులు ఘనస్వాగతం పలికి నగరంలో సంబరాలు చేసుకున్నారు. Very good, sir. All the best. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కిడ్నాప్ హత్యాయత్నం కేసు నమోదు చేయాలని వైసీపీ రెబల్ నేత గంగవరం శేఖర్ రెడ్డి అనుచరుడు, కిడ్నాప్కు గురైన శ్రీనివాసుల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది వాస్తవమేనని, అయితే తాను తప్పుడు పోస్టు, చట్టవిరుద్ధంగా పోస్టు పెట్టలేదని చెప్పారు. తనతో పాటు తమ నాయకుడు గంగవరం శేఖర్ రెడ్డిని కూడా చంపుతామని బెదిరించారని ఆయన ఆరోపించారు. తనపై జరిగిన కిడ్నాప్, దాడి ఘటనలో ఎమ్మెల్యే పాత్ర ఉందని, ఆయనే చేయించాడని ఎర్రగుంట్ల పిఎస్లో ఫిర్యాదు చేస్తానని చెప్పారు. నిన్నటి రోజున ఫిర్యాదు చేస్తే చంపేస్తానంటూ బెదిరించారని, అయ్యప్ప గుడి నుంచి బలవంతంగా కారులో ఎత్తుకెళ్లారన్నారు. ఎమ్మెల్యేకి ఫోన్ చేసి స్పీకర్ ఫోన్ ఆన్ చేసి ఆయనకు వినిపించారని, దారి వెంట కొట్టుకుంటూ తిడుతూ ఆర్టీపీపీ రోడ్డులోని రైల్వే గేట్ వరకు తీసుకెళ్లి బెదిరించారని అన్నారు. గతంలో ఎమ్మెల్యేతో విభేదించి బయటకు వచ్చామని, మాపై కక్ష పెంచుకున్నారని, అందుకే ఇలా హతమార్చడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంట్ల మండలం మాలపాడు గ్రామానికి చెందిన వ్యక్తిని నేను. గత 10 సంవత్సరాల నుండి ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని వినాయక నగర్ అనే ఒక కాలనీలో నివాసం ఉంటున్నాను. నిన్నటి దినము మధ్యాహ్నం 2:15 సందర్భంలో నేను ఎర్రగుంట్లకు మండల రెవెన్యూ కార్యాలయం, తహసీల్దార్ వారి కార్యాలయాన్ని సంప్రదించడం జరిగింది నా పని మీద.
ఆ సందర్భంలో షేక్ ఫక్రుద్దీన్ అనే వ్యక్తి నిడిజువి గ్రామానికి సంబంధించిన వ్యక్తి జమ్మలమడుగు శాసనసభ్యులు డాక్టర్ గౌరవనీయులు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి గారి డ్రైవర్ నంబర్ నుండి నాకు ఫోన్ కాల్ రావడం జరిగింది నేను రిసీవ్ చేసుకున్న వెంటనే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడేదంటే చెప్పు ఫక్రుద్దీన్ నీ నెంబర్ ఫీడ్ ఉందంటే ఉందిరాని గుడ్డోడని ఎక్స్వైజెడ్ మాట్లాడుతూ నువ్వు ఎక్కడుండవరా నిన్ను చంపేదానికి మేము రెడీగా ఉండాము అని అడిగిండు కొంచెం నేను తాగిన మైకంలో ఏమన్నా కాల్ చేసినాడేమో అని నేను అనుకున్నాను అక్కడి నుంచి సరే ఎందుకైనా మంచిది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది వినాయక నగర్ సోమలవారపల్లె పంచాయతీ పరిధిలో 2x2 డోర్ నెంబర్లో నేను నివాసం ఉంటున్నా ఒక గంట సేపు నేను నిద్రపోయి భోంచేసి పొద్దుటూరుకి బయలుదేరినాను నా ఇంటి నుంచి రోడ్డు మీదకి 2.5 నిమిషం నుంచి 3 నిమిషాలు టైం పడుతుంది ఆ సందర్భంలో నేను మోటార్ సైకిల్ వాహనంలో ప్రొద్దుటూరుకి పోయే సందర్భంలో 0122 అనే స్కార్పియో వాహనము గౌరవ శాసనసభ్యులు ఎస్కార్ట్ వాహనం అది ఆ వాహనముతో పాటు ఇంకొక స్కార్పియో రెండు వాహనాల్లో ఎమ్మెల్యే పిఏ ఎర్రి కరుణాకర్ రెడ్డి బాలాంజనేయ రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి కదిరివారిపల్లె గ్రామానికి చెందిన వినోద్ కుమార్ రెడ్డితో పాటు ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మిగతా 12 నుంచి 13 మంది టోటల్గా 18 మంది ఎమ్మెల్యే అనుచరులు కలిసి నా వాహనాన్ని మోటార్ సైకిల్ వాహనాన్ని సున్నితంగా ఢీ కొట్టడం జరిగింది ఆ సందర్భంలో స్క్రిడ్ అయ్యి కింద పడ్డా అదే సందర్భంలో 8 నుంచి 9 మంది వచ్చి నన్ను ఎత్తి వెనకాల వెహికల్లో వేసిండ్రు అక్కడి నుండి పోట్లదుర్తి వరకు వచ్చి పోట్లదుర్తి నుంచి ఆర్టీపీపీవయ్యా మాలపాడు మీదుగా నిడిజూబి గ్రామం పోయేంత వరకు కొట్టుకుంటూ తిట్టుకుంటూ తన్నుకుంటూ పోవడం జరిగింది ఈ మధ్యలో పోట్లదుర్తి గన్నుల దగ్గర ఆపి రెండో వాహనంలోంచి వచ్చి ఫస్ట్ వాహనంలోకి వచ్చి కూడా ఒక 2 నుంచి 2.5 నిమిషం 3 నిమిషాల వరకు ఆపి కొట్టడం జరిగింది వెహికల్లోనే పెట్టి ఎమ్మెల్యే గారి దగ్గర కాళ్ళు పట్టుకోవాలి ఎమ్మెల్యే గారి దగ్గరికి రావాలి అంటే సరే వెళ్దాంపా అని చెప్పిన విధిలేని పరిస్థితిలో నేను కూడా తక్కువని పరిస్థితిలో నేను కూడా పొదాంపా ఎమ్మెల్యే గారి దగ్గరికి మాట్లాడదాం నేను ఏం తప్పు చేసినాను అని అడుగుదాంపా అని చెప్పిన మాలెపాడు నుంచి నిడుజుపి గ్రామం పోయే పరిధిలో రైల్వే గేటు సమీపంలోకి వెళ్ళాక గేట్ పడిందన్న ఆ సందర్భంలో ఫక్రుద్దీన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారి నెంబర్కు కాల్ చేసింది నా పేరు ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే సింపుల్గా ఆనిమత్యాలు నా పేరు ఆదిరెడ్డి అని కాబట్టి ఆదిరెడ్డి అని పిలుస్తాడు నా ఇంటి పేరుతోనే పిలిచేటోడు ఆదిరెడ్డి కానీ వేసుకొని వచ్చాను సార్ అంటే ఎంతవరకు వచ్చినారు అని అండి గేటు దగ్గర ఉన్నాము అంటే ఆ సందర్భంలో ఎమ్మెల్యే రిప్లై ఇవ్వంతలికే ఈయన సంపి గనంలో బూర్చాలనా నీ ఇంటికి తావాలనా అని అడగడం జరిగింది ఆ సందర్భంలో ఫక్రుద్దీన్ అనే వ్యక్తి స్పీకర్ ఆన్ చేయడం జరిగింది స్పష్టంగా ఎమ్మెల్యే గారి వాయిస్ నేను విన్నా నా ఇంటి దగ్గరికి తీసుకురాండి వీని అప్పుడే సంపుతే ఎట్లా వీడు కాదు టార్గెటు గంగవరం గాడు నా టార్గెటు కాబట్టి వీడికి తీసుకురాండి అంటే ఆ సందర్భంలో కూడా 2-3 నిమిషాలు కొట్టకుండా గేటు దాటితే ఆ ఇంటికి రైల్వే గేటు పరిసర ప్రాంతాల్లో 5 నిమిషాలు టైం పెడితే అక్కడి నుంచి కూడా కొట్టుకుంటూ పోతూ ఎమ్మెల్యే గారి ఇంటి కంపౌండ్ సమీపంలో పరిసర ప్రాంతాల్లో బిడువు స్థలంలో ఎమ్మెల్యే గారు తన అనుచరులు 20 మంది అప్పటికే ఉన్నారు వాళ్ళ 20 మంది ముందర కాలాజేత తన్నుతూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ తను చంపితే తన కుటుంబం ఏ విధంగా నాశనం అవుతుందో నాకు చెబుతూ ప్రీతంగా కొట్టడం జరిగింది అదే సందర్భంతో నేను అనుకుంటే అనంతబాబు ఎమ్మెల్సీ గారి డ్రైవరు డోర్ డెలివరీ చేసినట్టు నీకు రాత రాసి ఉంది దిస్ ఈజ్ వాస్తవం రా గుడ్డినా కొడక నేను ఒక వికలాంగుని వైసీపీ కార్యకర్తనైనా కూడా నేను ఒక వికలాంగునైనా ఎమ్మెల్యే గారి కోసం నేను నా కళ్ళు కనపచ్చినా కనపరాకపోయినా నా వెంట ఎవడన్నా వచ్చినా కూడా తీసుకుపోయిన ఆయన రాజకీయం కోసం మేము అనుచరులుగా తిరగడం జరిగింది ఇప్పుడు ఏమైందో ఏమో ఆయనకు గంగవరం శేఖర్ రెడ్డి నా నుంచి విడిపోవడానికి కారణం నువ్వే అంటూ నా శక్తి ఎంత గంగవరం శేఖర్ రెడ్డి విడిపోవడానికి నీ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీ కార్యకర్తలకు పనిచేసిన వాళ్ళ వల్ల నష్టపోయినారు కాబట్టి తను అండగా ఉన్నాడు అంతేగాని వాళ్ళను కూడా నువ్వు ఆయన దగ్గరికి పంపించింది మీరే కదా సార్ అంటే నన్నే క్వశ్చన్ చేస్తావా అంటూ గంగవరం శేఖర్ రెడ్డి ఫస్టా నువ్వు ఫస్టా వాడు సెకండా నువ్వు సెకండా అనే చంపడానికి డిసైడ్ కాలేదురా నిన్ను చంపడానికే తెచ్చినాము అంటూ ఎమ్మెల్యే విపరీతంగా స్వీట్గా వార్నింగ్ ఇస్తూ సున్నితంగా బెదిరేయడం జరిగింది నువ్వు వాడు
గంగవరం శేఖర్ రెడ్డి గారు ముందు అయిపోతే నువ్వు నందం సుబ్బయ్య పొద్దుటూరులో నందం సుబ్బయ్యకి ఏమైంది అనే క్వశ్చన్ చేసిన తన నుంచి ఏమీ రిప్లై ఇవ్వకుండా నువ్వు నందం సుబ్బయ్య సంపేస్తాం గంగవరం శేఖర్ రెడ్డిని లీడర్గా ఒప్పుకోవద్దు మీరు అని నన్ను విపరీతంగా బెదిరించడం జరిగింది సంపేచమని చెప్తున్నారు నాకు ఏదైనా ప్రాణాలకు ముప్పు ఉంది అంటే ఎమ్మెల్యే గారు మొదటి ముద్దాయిగా తన అనుచరులు నేను ఎఫ్ఐఆర్లో కూడా మెన్షన్ చేసి ఇస్తానన్న సంబంధించిన వ్యక్తులపైన నా ప్రాణం ఉన్నా పోయినా కూడా కేసు కూడా సుమోటోగానే ఎమ్మెల్యే గారిపైన యాక్షన్ తీసుకుంటే దానికి ప్రభుత్వం కానీ పోలీసు ఉన్నతాధికారులు కానీ చర్యలు తీసుకోవాలని నేను అభిప్రాయపడుతున్నా. నిన్న సాయంకాలమే నా అభిమానులు చెప్పినారు అన్నా జాగ్రత్తగా ఉండని చెప్పారు. నువ్వు ఉంటేనే కదన్నా మేము సేఫ్. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా వాన్నే ఏమైనా చేస్తే మీకు దిక్కువరని మాట్లాడారని కూడా నాకు చెప్పినారు. నేను ఈవినింగే నాకు అయితే సమాచారం అందింది. బట్ శేఖర్ రెడ్డి మీకు కూడా కొంతవరకు పూర్తి తెలియకపోయినా నా గురించి అయితే కొంత తెలిసి ఉంటుంది. నేను బెదిరే వ్యక్తిని కాదు, మనిషి అయి పుట్టిన నిజాయితీ ఉన్నా. ఈరోజు ఎవరైనా ఈ శేఖర్ రెడ్డి తప్పుడు పని చేసినాడని ఎక్కడ ప్రూఫ్ తీసుకొచ్చినా తలుచుకుంటా అయ్యేదో వాని దగ్గర ఏముంది. నిన్న మాట్లాడిన సబ్జెక్టు కూడా ఒకటిన్నర గంట కూర్చోబెట్టుకొని శ్రీనివాసరెడ్డితో మాట్లాడిన సబ్జెక్టు కూడా కొట్టుకుంటా మాట్లాడిన సబ్జెక్టు కూడా వాని ఏ నమ్మకపోతారో వాడికి కోర్టు ఉందా? వాని బతుకు తెరివి వానికి ఇబ్బంది ఉందంటే నా బతుకు తెరివి ఇబ్బందిగా ఉందా లేదా అనేది నాకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు. నేను అన్యాయాలు చేసింటే నేను పెద్దగా డబ్బు సంపాదించామని నాకు అవసరం కూడా లేదు. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, హ్యాపీగా ఉండా. నా పిల్లలు బాగా చదువుకున్నారు, లక్షణంగా చదువుకున్నారు. రీసెంట్గా నా చిన్న పాపకు కూడా ఫ్రీ మెడిసిన్ సీట్ కొట్టింది. ఇద్దరు డాక్టర్లు నా ఇంట్లో, నా కొడుకు ఇంజనీరు, వాళ్ళ లైఫ్ వాళ్ళు సెటిల్ అయినారు. నాకు అంతకంటే అత్యాశ లేదు, ప్రజల మీద అప్పుడు దోచుకోవాలని లేదు, ఏవి అమ్ముకోవాలని లేదు, ఎవరికి అన్యాయం జరగదు. నాకైతే కాన్సెప్ట్ ఒకటే, భూమి మీద పుట్టిన ఏ జీవైనా మరణం తప్పదు, చెట్టుకు పుట్ట కూడా మరణం తప్పదు. కొన్ని జంతువులకు లైఫ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని జంతువులకు లైఫ్ తక్కువ ఉంటుంది. అట్లనే పోరాట ధోరణిని నేను పోరాడే పోరాటాన్ని భయానికో భక్తికో వెనక్కి తగ్గేవాని కాదు. ఇప్పటికి కూడా ఏదో నన్ను ఏదో చేస్తారని భయపడి వెనక్కి పోయే వ్యక్తిని కాదు, వెనక్కి పోను కూడా. ఇప్పుడుహో ఏదో బెదిరించినారు, చంపుతారన్నారు, ఇవేనంటే సచ్చిన శేఖర్ రెడ్డి క్యారెక్టర్ కూడా అనిపించుకోవాలనేది నా మనస్సాక్షి. వేంపల్లి మండల పరిధిలోని ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రారంభం నుంచి చివరి వరకు పాల్గొన్న వ్యక్తిగత సిబ్బంది, పాదయాత్ర ఆసంతం వివిధ విభాగాల్లో సేవలు అందించిన నాయకులు, భద్రతా సిబ్బందితో కలిసి తిరుపతికి వెళుతూ దివంగత నేత ఆశీస్సులు తీసుకున్నామని తెలిపారు. రాజశేఖర రెడ్డి వద్ద అత్యంత సన్నిహితంగా పనిచేసే అదృష్టం తనకు కలిగిందని అన్నారు. రాజశేఖర రెడ్డి పరిపాలన తమకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా చెప్పారు. ఇడుపులపాయలో తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడడం సాంప్రదాయం కాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి వంటి నాయకుడు మన అందరి నుంచి దూరం కావడం మనందరి దురదృష్టమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 16న మొదలుపెట్టినటువంటి పాదయాత్ర జూలై 2 ముగిచ్చాం. పాదయాత్ర అంతా పూర్తయిన తర్వాత ఒకసారి నాతో పాటు ఆ ఎండల్లో వానల్లో పడుకున్నటువంటి డ్రైవర్ని, లేకపోతే డ్రైవర్ ఉన్నటువంటి నడిచినటువంటి వాళ్ళు, టెంట్ వేసినటువంటి వాళ్ళు, పనిచేసినటువంటి మిగతా వాళ్ళు, మిత్రులు అందరం కలిసి తిరుపతి వెంకటేశ్వర స్వామి సందర్శించుకోవాలి. అట్లాగే మార్క్ మధ్యలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి సమాధిని కూడా దర్శించుకుని వారికి నివాళులు అర్పించాలని అనుకున్నాం. వారి నివాళులు అర్పించడానికి వచ్చాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేను శాసనమండలి సభ్యుడిగా పనిచేశాను, శాసనసభలో చీఫ్ విప్గా కూడా పనిచేశాను. వారు దగ్గర నేను చాలా అత్యంత సన్నిహితంగా పనిచేసే అదృష్టం నాకు కలిగింది.
ఆయన పేద ప్రజల పైన కానీ వ్యవసాయం పైన కానీ తర్వాత మొత్తం యావత్ రాష్ట్ర అభివృద్ధి పైన కానీ సమాజ అభివృద్ధి పైన వారికి ఉన్నటువంటి తపన ప్రేమ దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా వారి మీద విపరీతమైనటువంటి మమకారం ప్రేమను కూడా పెంచుకొని వారి అనుచరులుగా పెద్ద ఎత్తున పనిచేసినటువంటి వాళ్ళంగా ఈరోజు మాకు స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి సమాధిని సందర్శించుకొని వారికి నివాళులు అర్పించి వారి ఆలోచనలు ముందు తీసుకొని పోవాలన్నదే మా అందరి ఆలోచన లక్ష్యం. మొత్తం ఎంతమంది బయలుదేరి వచ్చారు ప్రదర్శన కోసం? 45 మంది వచ్చారు. షర్మిల ఏపీ రాజకీయాలపై సార్. సరే, ఇక్కడ నివాళులు అర్పించడానికి వచ్చాను కాబట్టి సమాధి రాజశేఖర రెడ్డి గారికి. ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం అనేది అంత మంచి సాంప్రదాయం కాదు. ఆ విషయాలు తప్పనిసరిగా నేను బయట మాట్లాడతాను. దీనికి మాత్రం ఇంతవరకే పరిమితం చేసి ఆయన ఒక గొప్ప దార్శనికుడు, నాయకుడు. అటువంటి నాయకుడు మనందరి నుంచి దూరం కావటం మనందరి దురదృష్టం. రాష్ట్రం దురదృష్టం, ప్రజల దురదృష్టం. ఆయన ఆలోచనలు ముందు తీసుకొని పోవటం మనందరం, ఆయన అభిమానించేటువంటి వాళ్ళందరికీ నేను ఇచ్చేటువంటి పిలుపు, ఆయన ఆలోచనల్ని ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఈ సమాజాన్ని సేవ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల పట్ల జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. సిపిఐ బస్సు యాత్రలో భాగంగా కడప జిల్లాకు విచ్చేసిన సందర్భంగా నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పూర్తిగా ప్రజాకంటకంగా ఉన్నాయన్నారు. పరిపాలన గాడి తప్పిందని, అందుకే సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో చేపట్టిన బస్సు యాత్రకు విశేష స్పందన లభించిందని చెప్పారు. సెప్టెంబర్ 8 తిరుపతిలో సిపిఐ బస్సు యాత్ర ముగుస్తుందని రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. ఆగస్టు 17 నుండి రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా బస్ జాథ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి అనే నినాదంతో ఇవాళ ప్రజల్లోకి పోతూ ఉన్నాం. ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలు, కోస్తా జిల్లాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఇవాళ ఉదయం నుండి కూడా రాయలసీమ జిల్లాల్లో తిరుగుతూ ఉన్నాం. ప్రత్యేకించి కడప జిల్లాలో బద్వేల్లో ఎంటర్ అయ్యాం. ఎక్కడి పోయినా సరే ఇవాళ ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న వ్యవహార శైలి పట్ల, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 9 ప్రజానీకానికి చేసిందేమి లేదు. అప్పనంగా దోచిపెట్టే పనిలో ఉన్నారు. కార్పొరేట్ల ఆస్తులు పెంచుతూ ఉన్నారు. అంబానీ అదానీలకు ఊడిగం చేస్తూ ఉన్నారు. చివరికి ఇవాళ నరేంద్ర మోడీ, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను కూడా అదానికి కట్టబెట్టే పనిలో ఉన్నారు. పైగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా దివాళా దించాడు, అప్పుల పాలు చేశాడు. చివరికి ప్రాజెక్టుల విషయమంతా కూడా గాలికి వదిలేశాడు. ఒక ప్రాజెక్టు గట్ల, ఒక కాలవదవల, చివరికి ఎక్కడన్నా ప్రాజెక్టుల దగ్గర గేటు కొట్టుకుపోతే ఆ గేటు పెట్టడానికి కూడా 2 కోట్ల రూపాయలు ఇవ్వలేని పరిస్థితి. గుండ్లకంబ ప్రాజెక్టులో గేటు కోసం 2 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే 6 సార్లు టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అందుకోసమే ఈ ప్రభుత్వాలు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయాయి. ఢిల్లీలో నరేంద్ర మోడీని గద్దె దించాలి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సాగ నంపాలి. అందుకు కానీ బస్సు యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రేపు సెప్టెంబర్ 8 తిరుపతి మహానగరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మా ర్యాలీలో మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారితో పాటు జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లాల పార్టీల కార్యదర్శులు కూడా పాల్గొంటూ ఉన్నారు. సెప్టెంబర్ 9 నాడు మొత్తం వ్యవహారాన్ని సమీక్షించి రాష్ట్రంలో భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా ప్రకటించబోతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. ధర్మ ప్రచారం పేరుతో హిందూ ధర్మంపై విష ప్రచారం జరుగుతోందని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాలి హరిప్రసాద్ అన్నారు. ఈరోజు వేంపల్లి పట్టణంలో గీత నీ జ్ఞాన అమృతం పేరుతో కొంతమంది పుస్తకాలు అమ్మడం చూసి వాటిని పరిశీలిస్తే అందులో మొత్తం అన్యమత ప్రచారానికి సంబంధించిన విషయాలు ఉన్నాయన్నారు.
తక్కువ ధరకు భగవద్గీతనిస్తామని మాయమాటలు చెప్పి గీత పేరుతో హిందువులను మత మార్పిడిలకు ప్రేరేపిస్తున్నారని అన్నారు. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అని చెప్పేది ఒక హిందూ ధర్మం మాత్రమేనని అన్నారు. ప్రతి ఒక్క హిందువు ఇలాంటి వాటిని ప్రతిఘటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుష్మా, రామచంద్రారెడ్డి, బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు సునీల్ కుమార్, చరణ్, శశి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వేంపల్లె పట్టణంలో గీత నీ జ్ఞానామృతం అనేటువంటి పేరుతో ముందు పక్క కృష్ణుని బొమ్మ వేసి లోపల పక్క ఉన్న విషయాలు మనం గమనిస్తే ఇందులో మొత్తం కూడా అన్య మతం ప్రచారం కొనసాగుతా ఉంది. ఇవాళ వీళ్ళు ప్రజలను మతం మార్చేందుకు ఎంతవరకైనా దిగజారుతారు అన్నదానికి ఉదాహరణ ఈ యొక్క ఈ పుస్తకాలు అమ్మడం. ఇవాళ హిందువులు ఇంకా అమాయకంలో ఉన్నారా, వారిని ఏ విధంగా మేల్కొని మతం మార్చి వాళ్ళు సాధించేది ఏంటని చెప్పి నేను ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ వేంపల్లె పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో వేరే ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో ఈ యొక్క పుస్తకాలు అమ్మడానికి భారతీయ జనతా పార్టీ సుష్మా, సునీల్, నేను కలిసి వాటిని పట్టుకొని ఏమయ్యా ఎందుకు చేస్తున్నారు మీరు, దీనివల్ల మీకు వచ్చేదేంది, ఈ వాస్తవంగా గీత భగవద్గీతకు సంబంధించిన విషయాలు దీంట్లో ఉన్నాయా అని చెప్పి వాడిని నిలదీస్తే వాడు చెప్పే సమాధానం లేక తడబడుతూ ఉంటే వాడిని తీసుకొచ్చి ఇవాళ మేము పుస్తకాలన్నీ కూడా మా దగ్గర పెట్టుకొని వాడిని ఊర్లో లేకుండా పంపడం జరిగింది. కావున హిందూ బంధువులారా, ఆత్మీయ సోదరులారా, ఒక్కసారి మన మతాన్ని మనం ఆచరించండి. పరమతం మీద మనకు వ్యామోహం వద్దు. ధర్మో రక్షిత రక్షిత అంటారు. మన ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనం కాపాడుతుంది. కావున ఒక్కసారి హిందూ బంధువులందరూ మేల్కొని ఈ యొక్క గూఢ ప్రచారాలను నమ్మకోకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ హిందువులు బీజేపీ పాలనలు పాఠశాలల విలువలు దివాలా తీస్తున్నాయని, శాస్త్రీయ విద్యా వ్యవస్థ కోసం పోరాడాలని మాజీ విద్యార్థి సమాఖ్య జిల్లా నాయకులు చంద్రశేఖర్ తెలిపారు. ఎస్ఎఫ్ఐ జిల్లా విద్యార్థి సంగ్రామ స్కూటర్ యాత్ర ముగింపు సందర్భంగా మాజీ జిల్లా విద్యార్థి సమాఖ్య నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ, నేడు దేశంలో బీజేపీ నరేంద్ర మోదీ పాలనలో పాఠశాలల విలువలు దివాలా తీస్తున్నాయని అన్నారు. శాస్త్రీయ విద్యా వ్యవస్థ కోసం విద్యార్థులు పోరాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. నేడు దేశంలో ఉన్న పాఠశాలల్లో శ్రమ పాఠశాల సూత్రాలను విద్యా సంస్థలని సామాజిక, రాజకీయ, ఆర్థిక జీవిత సమస్యలతో సన్నిహితంగా ముడిపెట్టి పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. వైవి యూనివర్సిటీలో కాంపౌండ్ వాల్ లేక అసాంఘిక అల్లరిమూకలు ప్రవేశం పెరిగిందన్నారు. 69 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమస్యలపై ఎస్ఎఫ్ఐ కడప జిల్లా కమిటీ భవిష్యత్ కార్యాచరణ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం రూపొందించి విద్యార్థులతో ఉద్యమం చేపడతామని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధవటం యానాదయ్య, మాసీమబాబు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. కిడ్నాప్కు గురైన శ్రీనివాసుల రెడ్డి డిమాండ్. హిందూ ధర్మంపై విష ప్రచారం తగదు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాలి హరిప్రసాద్ హితవు. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.